మీరు బంగారం కొంటున్నారా ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గోల్డ్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించిన తర్వాత గోల్డ్ రేట్లు వరుసగా భారీగా పడిపోయాయి కస్టమ్స్ సుంకాన్ని ఒక్కసారిగా పదహైదు శాతం నుంచి తొమ్మిది శాతానికి తగ్గించి ఆరు శాతానికి చేర్చింది దీంతో ఆ రోజే బంగారం ధర ఇరవై రెండు క్యారెట్లపై రెండు వేల ఏడు వందలకు పైగా ఇరవై నాలుగు క్యారెట్లపై మూడు వేలకు పైగా తగ్గింది తరువాత రెండు రోజులు కూడా భారీ మొత్తంలో పతనమైంది వారం వ్యవధిలోనే ఏడు వేల వరకు దిగొచ్చింది అయితే ఆ తరువాత పరిస్థితి మారిపోయింది యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినప్పటికీ వచ్చే సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది దీంతో ఒక్కసారిగా యుఎస్ బాండ్స్ డాలర్ డిమాండ్ తగ్గి బంగారానికి డిమాండ్ పెరిగింది దీంతో ఒక్కసారిగా మళ్ళీ రేట్లు ఎగబాకుతున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం రెండు మూడు రోజులు గోల్డ్ సిల్వర్ రేట్లు భారీగా పెరగగా తాజాగా ఇప్పుడు పడిపోయాయి ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు రెండు వేల నాలుగు వందల నలభై డాలర్ల వద్ద ఉంది కిందటి రోజు ఇది రెండు వేల నాలుగు వందల డెబ్బై డాలర్లకు చేరింది ఇక స్పాట్ సిల్వర్ ధర ఇరవై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది మరోవైపు రూపాయి పతనం కూడా కొనసాగుతోంది ప్రస్తుతం డాలర్తో చూస్తే మార్కం విలువ ఎనభై మూడు పాయింట్ ఎనభై మూడు వద్ద కొనసాగుతోంది దేశీయ మార్కెట్లో మాత్రం బంగారం రేట్లు భారీగా పెరిగాయి హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పసిడి మూడు వందలు పెరిగి తులం అరవై నాలుగు వేల ఎనిమిది వందల మధ్య ఉంది అంతకుముందు రెండు రోజుల్లో వరుసగా ఐదు వందలు ఎనిమిది వందలు చొప్పున పెరిగాయి ఇక ఇదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం విషయానికి వస్తే తులం మూడు వందల ముప్పైగా ఎగబాకగా ప్రస్తుతం పది గ్రాములకు డెబ్బై వేల ఆరు వందల తొంభై మధ్య ఉంది అంతకుముందు రెండు రోజుల్లో ఇది ఐదు వందల నలభై ఏడు వందల డెబ్బై మేర పెరిగింది దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి తాజాగా మూడు వందలు పెరిగిన ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి పది గ్రాములకు అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై మధ్య ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ మూడు వందల ముప్పైకి పెరిగి తులం డెబ్బై వేల ఎనిమిది వందల నలభై మధ్య ఉంది గోల్డ్ బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి ఢిల్లీలో వంద పెరిగి కేజీకి ఎనభై ఏడు వేల రెండు వందలకు చేరింది అంతకుముందు వరుసగా ఆరు వందలు రెండు వేలకు చొప్పున ఎగబాకింది ఇక హైదరాబాద్లో తొంభై ఒక్క వేల వద్ద కొనసాగుతోంది